పని చేసే విధానం బాగుంది. ఏ హీరో స్థాయి పెద్ద హీరో స్థాయి పెద్ద పెద్ద ఎకనామిక్స్ ఎకనామిక్స్ ఆర్థికంగా ఎంతో ఎదిగిన వాళ్ళు 100 మంది ఉన్నారు. చేసే పని ఇంపార్టెంట్ కాదు, చేసే విధానం ఇంపార్టెంట్. ఏ ఏ పాయింట్ ఉన్నాయో కావాలి. ఇప్పుడు మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గ్రూప్ లెవెల్లో ఉన్నాయనేది నాకు ఇంపార్టెంట్. ఏం ఏంటో నమస్కారం. నీకు ఏం లేదు అగట్టే ఎన్ని కావాలి మీ దగ్గర? ఎన్ని గ్రామాలు ఉన్నాయి మీ దాంట్లో? ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఈ ఇన్స్ట్రక్షన్ మీ అందరికీ? మీకు సంబంధించిన వార్డులో ఎన్ని గ్రామాలు ఉన్నాయో నెక్స్ట్ వీక్ మళ్ళీ మీకు పెట్టినప్పుడు సార్ నా వార్డులో లేదా నా విలేజ్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి వాళ్ళకి కావాలి. నెక్స్ట్ వీక్లో మీరు ఎన్ని గ్రామాలు చెప్తే నాకు అకౌంట్ ఫోర్ కావాలి. ఓకే కావాలి. నెక్స్ట్ మీ పేరు? ఏ పేరు? మణికంఠ. ఓకే. నైట్ బ్యూటీ చేసేప్పుడు నైట్ బ్యూటీ చేస్తారా? ఎంతమంది సస్పెక్ట్ షీట్ ఉన్నాయి? అకౌంట్ షీట్ ఉన్నారు. సస్పెక్ట్ షీట్స్ ఇప్పుడు తెప్పిస్తాను. ఎంతమంది సస్పెక్ట్ షీట్ చెక్ చేస్తున్నారు? అలాగే ప్రతి కానిస్టేబుల్కు సీసీ కెమెరాతో ఎన్ని సీసీ కెమెరా ఉన్నాయి, ఎంత ఉన్నాయి, గౌరీ చేసి ఎన్ని అప్డేట్ అండి, ఎన్ని అప్డేట్ కావాలి? ఇంకా అప్డేట్ కావాలి 28. నమస్తే, కూర్చోండి. యాక్చువల్గా నేను ఆటో డ్రైవర్ మమ్మల్ని ఎప్పుడు ఎవరు వచ్చేసి మీటింగ్కు ఆటో డ్రైవర్ నేను ఒక్క ఆటో డ్రైవర్ అనుకుంటాను. ఆటో డ్రైవర్కు ఉన్న ప్రైమరీ క్వాలిటీ ఏంటి? అది పోలీసు వాడు పిలిచినప్పుడు మరి ఏంటి ఇది? ఆటో డ్రైవర్ ప్రైమరీ క్వాలిటీ ఏంటి? యూనిఫామ్ లేకోకుండా ఈ లెవెల్లో పోలీస్ స్టేషన్కి మీటింగ్ వచ్చే వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను, మీకేం చెప్తాను నేను? ఓకే, నెక్స్ట్ టైం వీక్లో ఐ ఆమ్ ఎక్స్పెక్టింగ్ సో అందరూ కూడా యూనిఫామ్లో ఉన్నా కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ మీటింగ్ ఫర్ గుడ్ రిలేషన్ కోసం మీ ప్రాబ్లమ్స్ వినడానికి మా వైపు నుంచి మీకు మీ దగ్గర ఏం సపోర్ట్ కోరుకుంటున్నా చెప్పడానికి ఈ మీటింగ్ పెడుతున్నా. దాదాపు పలమేరులో 500-600 పైగా ఆటో ఉన్నాయంటున్నారు. మరి జస్ట్ 60 మంది ఉన్నారు మద్దింగ్ టూ అది. ఇంకా 10 మంది ఒకసారి కళ్యాణంలో పెడతాము. నాకు తెలిసి ఏ విలేజ్లైనా సరే కొత్త వాడు ఒకటి వస్తే అతన్ని ఆటో దగ్గరే పోతాడు. ఎక్కడికి పోవాలంటే ఆటో డ్రైవర్ తీసుకొచ్చుకుంది కాబట్టి ఆ విలేజ్ ఇమేజ్ వస్తుంది. ఆటో డ్రైవర్ మధ్య వచ్చి ఎక్కడ పోవాలమ్మా ఏమమ్మా అంటే పల్లెవేళ్ళు మంచి వాళ్ళు అంటారు. ఇట్లా చూసి ఎక్కడ పోవాలా ఎంత ఇస్తామంటే పల్లెవేళ్ళు కొంచెం రౌడీ అంటారు. ఏ విలేజ్ కన్నా అంత ఇంత మంచి పేరు రావాలి, కొంచెం మంచి రిప్లేస్ రావాలంటే ఫస్ట్ తెలిసేపోతే కొత్త వ్యక్తికి, ఆల్రెడీ ఇక్కడ ఉన్న వ్యక్తికి ఆ విలేజ్ తెలిసిపోతుంది. ఫస్ట్ ఇంప్రెస్ ఈజ్ ఆటో డ్రైవర్. మీ యాటిట్యూడ్ మీ బిహేవింగ్ మీ అన్నీ కరెక్ట్గా ఉంటే పలానే మంచి ఎస్సత్తే. నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూ, 600 మంది ఆటో దోళ్ళతో రోడ్డు మీద ఉంటున్నప్పుడు 600 మంది కూడా పోలీసుతో సత్సంబంధం ఏర్పరచుకొని ఉంటే చైన్ స్నాచింగ్ అయితే ఏమి, కాలేజీ దగ్గర హరాసిమెంట్ అయితే ఏమి, ట్రిపుల్ లీడింగ్ అయితే ఏమి,
ఊళ్ళలో అఘాయితం, చిన్నపిల్లల మీద అఘాయితం అయితే ఏమి, గాంజా అయితే ఏమి, చిన్న చిన్న బ్రాందీ షాప్స్ కానీ కానీ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుందా? ఒకే ట్యాగ్ పోలీస్ అండ్ ఆటో ఇద్దరు ఒకే యూనిఫామ్ ఉంది. మీరు 100% సమాచారం మాకు రావాలా ఇవ్వాలా? మీకు మీకు అన్ని రకాలుగా సెక్యూరిటీ ఇస్తాము, సేఫ్ ఇస్తాము, మీకు కావాల్సిన ప్రొటెక్షన్ ఇస్తాము. 100% మీరు 600 మంది ఒక చోట తిరుగుతూ పోతూ ఉండి ఉంటే నిజంగా పోలీసుతో సత్సంబంధం ఉండి చెప్తుంటే ఎంత సమాచారం ఫ్లో అవుతుంది చెప్పండి? డెఫినెట్గా మీ పరిధిలో మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెట్గా ఉంచబడుతుంది. మీరు చెప్పే సమాచారము పూర్తిగా సీక్రెట్గా ఉంచబడుతుంది. కాబట్టి మేము చెప్తే ఏమవుతుందో, మేము చెప్తే ఏమవుతుందో అని చెప్పాల్సిన పనే లేదు, భయపడాల్సిన పనే లేదు. అండ్ ద సేమ్ టైం మీకు ఎక్కడ జరిగి వస్తే మీరు చూసుకుంటాం. దానికి పోలీసు వాళ్ళ వైపు ఉండి మా వైపు మీకు చెప్పేయమంటే మీకు అందరికీ ఇన్ఫార్మ్ చేసుకోమని చెప్తాం. కొద్ది మందికి కొత్తగా వచ్చింటారు, కొంచెం అందరికీ ఉండకపోవచ్చు, 5% ఆర్థిక పరమైన ఇబ్బంది ఉండి యూనిఫామ్ లేని వాళ్ళకు మా దగ్గర మేము వాడుకున్న స్లాగ్లు దండిగా ఉన్నాయి. ఎవరైనా వస్తే 50 తీసుకొస్తాము, లేని వాళ్ళకి ఇవ్వచ్చు. అదేమి అవమానపరచడం కాదు, ప్రేమతో చేసే పని, టెంపరీ ఉపయోగించుకోవడానికి. నెంబర్ 2, ఆటో డ్రైవర్లు కంపల్సరీ, డ్రైవర్కు ప్రతి ఒక్కరికి లైసెన్స్ కావాలి. ఎందుకంటే ప్రతిరోజు మీరు ఉండదు, మీరు జాగ్రత్తగా నడుపుతున్నా కూడా ఆపక వెహికల్ వచ్చి మిమ్మల్ని హెట్టించే అవకాశం ఉంటుంది. ఆ గాయపడిన వ్యక్తులకు, డ్రైవర్కు కానీ లైసెన్స్ లేకపోతే ఆ డ్రైవర్ కుటుంబానికి ఏమి రాదు, ఆ అర్జున ప్రయాణించే వాళ్ళకి ఏమి రాదు. కాబట్టి మీరందరూ ఒకసారి చెప్తే, డ్రైవింగ్ లేని చెప్తే డ్రైవింగ్ మేలా ఒకసారి పిలిచి ఇక్కడే ఆర్టీఓ గారిని, ఎండిఓ గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడే పెట్టి ఒక డ్రైవింగ్ మేళ పెట్టి అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తాం. ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్స్ అందరికీ ఎవరికి మిస్ కావాలి, మీరు కావాల్సింది అంటే లిస్ట్ అవుట్ చేయండి. భయపడుకోకుండా, సార్ మేము ఇంతమంది ఎలిజిబిలిటీ ఉంది, ఇంతమంది ఉంది, ఇంతమంది ఉంది, మా దగ్గర ఇంతమందికి లేవు కాబట్టి మీరు దయచేసి మా గుర్తు వచ్చి ఇన్స్పెక్టర్ కలవండి. ఒకసారి మంచి ఆటో, ఒక ఆటో మేళ ఏర్పాటు చేసుకొని మీకు అందరికీ ఏర్పాటు చేపిస్తాము, డెఫినెట్గా ఇచ్చేస్తాం. నెంబర్ 3, ఆటోలు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసేసి పెట్టేసి పెట్టుకోకుండా మీ చిన్న స్మాల్ స్మాల్ యూనిట్స్ ఎక్కడైతే ఆటో స్టాండ్స్ కావాలా, ఎక్కడైతే క్యూ పెట్టుకోవాలా, ఆ ప్లేసెస్ లేదు ఇబ్బంది ఉంటే ఇన్స్పెక్టర్ గారు కానీ ఎస్ఐ గారు కానీ నన్ను కలిసినా కూడా డెఫినెట్గా నాకు మంచి సొల్యూషన్ చూపిస్తాం. ఒక లైన్లో పోవడము, ఒక లైన్లో రావడము, ఇంట్లో రావడము, పెట్టుకోవడము, కమ్యూనికేషన్ పెట్టుకోవడము. ఇంతకుముందు ఆటోలకు ప్రతి నెంబర్కు నెంబర్ ఆర్డర్ చేశారు, ఆ నెంబర్లు ఎంత మాత్రం ఉన్నాయి, ఎంతవరకు ఉంది, ఎంతవరకు మిస్ అవుతుంది ఒకసారి పరిశీలించి లేకపోతే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకుంటారు. మా దగ్గర రిజిస్ట్రేషన్ ప్రకారం ఆటో డ్రైవర్లు మారినా, ఆటో నెంబర్లు మారినా, ఆ ఆటో రికార్డు, డ్రైవర్ లైసెన్స్లు కంపల్సరీగా మాకు వచ్చి ఒకసారి కలిసి మీ ఈరియన్ సార్, మా ఈరియన్, మా ఏరియాలో ఈ ఉన్నాము, ఈ డ్రైవర్, ఈ డ్రైవర్ నెంబర్లు కావాలని చెప్పి కొత్తగా మారింటే మొత్తం కొత్తగా ఇవ్వండి. ఆ నెంబర్ నోట్ చేసుకుని పెట్టుకుంటాము, చేసుకుంటాము. అప్పుడప్పుడు వారంలో ఒకసారి 10 ఒకసారి కానీ మంజూరు కూడా డెఫినెట్గా మీటింగ్ పెడతాను, మీ సమస్యలు వింటాము. అట్ ద సేమ్ టైం మీ వైపు నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏమన్నా కానీ మాకు మీరు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. డెఫినెట్గా నేను గతంలో పనిచేసిన పోలీస్ స్టేషన్లో, చాలా మటుకు పోలీస్ స్టేషన్స్లో నాకు 90.999% ఆటో వాళ్ళు, ఇంకా రిక్షా వాళ్ళు, హమాలీల దగ్గర నుంచి చాలా 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 సమాచారం వచ్చింది. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పిలిచి ఏంటో ఆ ఊళ్ళో ఏదైతే అవును సార్ పలానా 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 తగ్గింది, గ్రౌండ్ లెవెల్లో మీ దగ్గర ఫ్యాక్ట్ వస్తుంది. మీరు కానీ పోలీస్ ఎస్ పోలీసుతో మనకు సత్సంబంధం ఉన్నాయి, పోలీసు మనం కరెక్ట్ సమాచారం ఇద్దామనుకుంటే డెఫినెట్గా చాలా మటుకు వస్తాయి. ఏ సమాచారము ఇల్లీగల్ సంబంధించి మీ దగ్గర ఆగిపోకుండా దయచేసి మాకు తీర్చండి. ఆర్థికంగా ఎంతో ఎదిగిన వాళ్ళు 100 ఉన్నారు. చేసే పని ఇంపార్టెంట్ కాదు, చేసే విధానం ఇంపార్టెంట్.